డేటా సెంటర్స్ కి భారత్ కేరఫ్ అడ్రస్ గా మారబోతుందా అంటే నిజమే అనిపిస్తోంది. పదేళ్లలో ఈ రంగంలో 2 లక్షల కోట్ల పెట్టుబడులు రావటమే ఇందుకు నిదర్శనంగా కనబడుతోంది. దీంతో ఐటీ రంగంలోనే కాదు రియల్ ఎస్టేట్ రంగంలో భారీ స్థాయిలో ఉద్యోగాలు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందనేది నిపుణులు చెబుతున్న మాట. డేటా సెంటర్స్ సెక్టార్ లోకి భారీగా ఇన్వెస్ట్మెంట్స్ రానున్నాయి. రానున్న 10 ఏళ్లలో 23 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు, అంటే మన కరెన్సీలో వీటి విలువ దాదాపు 1.88 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వస్తాయని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ అవెండస్ క్యాపిటల్ తన నివేదికలో తెలియజేస్తుంది. దేశంలో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరగడం, డేటా లోకలైజేషన్కు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం, స్టోరేజ్ అవసరాలు ఎక్కువగా ఉండడంతో డేటా సెంటర్స్ బిజినెస్ భారీగా విస్తరిస్తుందని అంచనా వేస్తుంది. 5G కూడా అందుబాటులోకి రావడంతో ఈ సెక్టార్ దూసుకుపోతుందని తెలిపింది. డేటా సెంటర్స్ కెపాసిటీ 40% చొప్పున వృద్ధి సాధించి 2025 నాటికి 1700 మెగావాట్లకు చేరుకుంటుందని అవెండస్ క్యాపిటల్ రిపోర్టు తెలియజేస్తుంది. 2025 నాటికి 5 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్లు వస్తాయని రిపోర్టు సారాంశం. దేశంలో డేటా సెంటర్ల డిమాండ్ 3000 మెగావాట్లకు పెరుగుతుందని, ఇది 2022లో ఉన్న 800 మెగావాట్ల కంటే 4 రెట్లు ఎక్కువని వెల్లడించింది. గ్లోబల్ ఇన్వెస్టర్లు లోకల్ పార్ట్నర్లతో కలిసి ఇండియాలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. లోకల్ కంపెనీల దగ్గర ల్యాండ్ అందుబాటులో ఉండడం, రెగ్యులేటరీ అప్రూవల్స్ను తెచ్చుకోవడంలో సామర్థ్యం, వాటి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ క్యాపబిలిటీస్ ఆకర్షించడంతో గ్లోబల్ ఇన్వెస్టర్లు వీటితో టైప్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తాయని, ఇది ఇండియాకు మంచి పరిణామమని ఈ రిపోర్టు తెలిపింది. రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ఇన్వెస్టర్లు తమ అండర్లయింగ్ పోర్ట్ఫోలియోని రైట్స్ కింద మార్చుకుంటాయని, ఇన్కమ్ సోర్సులను పెంచుకుంటాయని భావిస్తున్నామని అవెండస్ క్యాపిటల్ తెలిపింది. మరోవైపు డేటా సెంటర్లపైన వచ్చే 5 సంవత్సరాల్లో 3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. 6G టెక్నాలజీపై ప్రయోగాలు జరుగుతుండటంతో మరింతగా డేటా స్టోరేజ్ అవసరం ఉంటుందని ఐటీ నిపుణులు భావిస్తున్నారు. దీని ద్వారా లక్షల్లో ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం ఉంది.